గుంటూరు జిల్లా వెంగడగిరి పట్టణంలోని క్రాస్ రోడ్ వద్ద ఓ చికెన్ షాప్ లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. కోళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న గుడిస దగ్ధమైంది. లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. కోళ్లు కాలి బూడిదయ్యాయి. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో మాంస ప్రియులు చికెన్ కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఈ ఘటనతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.